మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ వస్తీకి అదాని గ్రూప్ ఇస్తామన్న 100 కోట్లను స్వీకరించడానికి సిద్ధంగా లేవని ప్రకటించారు. ఆ నిధుల్ని ప్రభుత్వానికి బదిలీ చేయొద్దని అదాని సంస్థకు లేఖ రాశామని చెప్పారు. కొద్ది రోజులుగా అదాని గ్రూప్ విషయంలో వివాదాలు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద నిధులు ఇచ్చేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే కార్పొరేట్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ కింద 100 కోట్లు ఇచ్చేందుకు అదాని సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. కానీ అదాని సంస్థ తెలంగాణ రాష్ట్రానికో ముఖ్యమంత్రికో అప్పనంగా 100 కోట్లు ఇచ్చినట్లు చర్చ జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదాని సహా ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం 1 రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. అదాని సంస్థ నుంచి నిధులు తీసుకున్నారంటూ వ్యక్తిగతంగా తన గురించి చర్చ జరగడం తనకు కేబినెట్ సహచరులకు ఇష్టం లేదన్నారు. అందుకే అదాని సంస్థ ప్రకటించిన 100 కోట్ల రూపాయలను తీసుకోవద్దని నిర్ణయించామని వెల్లడించారు. ప్రభుత్వ అధికారి జయేష్ రంజన్ ద్వారా అదాని సంస్థకు లేఖ రాశామని చెప్పారు. 100 కోట్ల రూపాయలు స్వీకరించేందుకు సిద్ధంగా లేమని, ఆ నిధులు ప్రభుత్వానికి బదిలీ చేయవద్దని లేఖలో స్పష్టం చేశామన్నారు రేవంత్ రెడ్డి. సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్ వర్సిటీ వివాదాలకు లోను కావడం తమకిష్టం లేదని, అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని తనను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడటం ద్వారా నిరుద్యోగులకు నష్టం చేసే వైఖరిని అవలంబించవద్దని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి.